ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జై గురుదేవ దత్త జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరు. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు గల కన్యారాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి కన్యారాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములగా అయితే 11వ తారీఖు వరకు శుక్రుడు ద్వితీయ స్థానం ముందు, 13వ తారీఖు వరకు కూడా రాజ్యముందు ఉన్నటువంటి కుజుడు, తర్వాత వక్రస్థానంలో 10వ స్థానంలోకి నవమస్థానంలోకి కుజ సంచారము, 17వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి రవి. ఒకరోజు కొద్ది రోజులుగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయ మందు ఉన్నటువంటి కేతువు, 5వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. 3 నెలలుగా స్తంభించినటువంటి పనులకు మళ్ళీ కదలిక మొదలైందని చెప్పాలి. ఈ నెల నుంచి ఒక్కొక్క పని పూర్తి అవుతూ ఉంటుంది. కుటుంబంలో కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. కొద్ది రోజులుగా అంటే పనులన్నీ కూడా సగంలో ఆగిపోయాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయాయి. ఏ విధంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఎందువల్ల ఆగిందో మీకే సమస్య తెలియదు. ముందు వాటిలన్నిటికీ కూడా ఈ యొక్క రవి మార్పు, గురుబలం, ఇవన్నీ కూడా మీ యొక్క ఆలోచన స్థితిలో మార్పులు రావడం, అనేక రకాలైనటువంటి దూరదృష్టితో మంచి నిర్ణయాలతో సమస్యని పరిష్కార దిశగా తీసుకువెళ్ళడం, ప్రతి పనిని కూడా ఛాలెంజ్గా తీసుకోవడం, మిమ్మల్ని వేలెత్తి చూపేటటువంటి వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి, ఏ విధంగా వీళ్ళకి సమాధానం చెప్పాలి అనేటువంటి ఆలోచనతో చాలా యుక్తిగా వ్యవహరిస్తారు. మీ మాటకి వ్యవహార జయం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మంచి నిర్ణయం చేస్తారు. సక్రమమైనటువంటి ఆలోచనలతో విజయ పథంలో దూసుకు పెడుతూ ఉంటారు. అయితే పంచమంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తొందరలోనే 6వ స్థానంలోకి రాబోతున్నాడు. అయితే ఈ నెలలో సంభవించబోయేటువంటి చంద్రగ్రహణం 8వ స్థానంలో మీకు సంభవిస్తోంది. అది కొంత మంచిది కాదు కాబట్టి 8వ స్థానం కాబట్టి దానికి సంబంధమైనటువంటి పరిహారం గ్రహణ నియమాలు పాటిస్తూ, గ్రహణాన్ని చూడకుండా గ్రహణ నియమాన్ని పాటించి ఖచ్చితంగా ఆ గ్రహణ సంబంధమైనటువంటి దానాలు అన్నీ కూడా చేసుకోండి. అష్టమంలో ఉన్నటువంటి రాహువు మీకు ఆల్రెడీ చాలా రోజులుగా రాహువు వల్ల అనారోగ్యాలు, ఉదర సంబంధమైనటువంటి దేహ సంబంధంగా పడుతున్నటువంటి అనారోగ్య సూచనలు, కార్యవిఘ్నాలు, అపనిందలు మోయటం, ఉత్తినే చిన్న చిన్న విషయాలకి కోపం రావడం, రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇవన్నీ రాహువు వల్ల కలుగుతాయి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఆయన 8వ స్థానంలోనే గ్రహణం పడుతోంది కాబట్టి, ఆయన 8వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి పరిహారం చేసుకోవడం వల్ల సమస్యలన్నీ కూడా జటిలం అవ్వకుండా పరిహారం అవుతాయి. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి గ్రహణానంతరం మరుసటి రోజున గ్రహణ శాంతి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మంగళవారం రోజున కేతువుకి ఉలవలు కూడా దానం ఇచ్చుకోండి. దానివల్ల ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి ఆవహించి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం కూడా తొలగిపోవడం వల్ల ఏదో రూపంలో ధన సహాయం జరగడమే కాకుండా సమయానికి ఏదో రూపంలో డబ్బు అందడం, ఏదో రూపంలో ఎదుటి వ్యక్తుల సహాయం పొందడం, దానివల్ల అభివృద్ధి పరంలో అనేక రకాలుగా మీరు దూసుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీకు మంచి యోగవంతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. గురుబలం సంపూర్ణంగా ఉన్నది. విద్యార్థులకి శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. విద్యాస్థానం చాలా బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనేటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకు వస్తుంది. రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి.
ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెడతాయి. రాబోయేటువంటి రోజుల్లో మంచి మంచి పనులు చేస్తారు, సంఘంలో పేరు వచ్చేటువంటి పనులు చేస్తారు. మీ యొక్క సంస్కరణల వల్ల 10 మందికి కూడా మంచి జరుగుతుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి పొగడ్తలు పెరుగుతాయి. 4 దృష్టిలోనూ కూడా మీ యొక్క పేరు వినపడుతుంది. దానివల్ల కొంత నరఘోష ఇవన్నీ మామూలుగానే ఉంటాయనుకోండి, ఇలాంటివన్నీ ఎక్కువైపోయిందని బాధపడుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీస పారాయణ ఇవన్నీ కూడా మీకు మంచి ఇదిని చేస్తాయి. ప్రతినిత్యము కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. మమ వర్తమాన గోచారవశాత్తు అష్టమస్థానస్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకుని దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల సంభవించేటువంటి సకల గ్రహ దోషాలు పోవడమే కాకుండా సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం బాగుంటుంది. లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం, పెద్దల ఉపదేశంతో చక్కగా ఖడ్గమాలను పారాయణం చేయడం, శక్తి దేవతని ఆరాధించడం వల్ల సర్వత్రా మీకు విజయం కలుగుతుంది, జయం కలుగుతుంది. వనదుర్గాదేవి దర్శనం కూడా మీకు చాలా మంచి కలుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి వనదుర్గా ఆలయాన్ని దర్శనం చేసుకుని చక్కగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. సోదర సోదరి వర్గాలతో వాదోపవాదాలకు అవకాశం లేకుండా, సమస్యని జటిలం అవ్వకుండా, సోదర సోదరి వర్గాల మధ్యన ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మీరు సమస్యను జటిలం అవ్వకుండా అనుకూలంగా మార్చుకోవడం మంచిది. అనవసరంగా మాట పట్టింపులకు పోయి ప్రెస్టేజ్కి వెళ్ళి సమస్యను నెత్తి మీద వేసుకుని నలిగిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా అన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నాయి. అదేవిధంగా సమస్యని జటిలం అవ్వకుండా పరిష్కరించినటువంటి ఆలోచన కూడా భగవంతుడు మీకు ఇచ్చాడు. దాన్ని మీరు శక్తితో, మీ యొక్క యుక్తితో, తెలివితేటలతో అనుకూలమైనటువంటి సమస్య కూడా అనుకూలంగా మారడానికి మీకు అవకాశాలు కనబడుతున్నాయి. శని బలం అద్భుతంగా మారబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారాలి అంటే ప్రతినిత్యము కూడా నేను చెప్పినట్టుగా దుర్గాపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. గోసేవను విశేషంగా చేయండి. ఏదైనా ప్రతి కుదిరితే దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గ్రాసాన్ని, గోవులకి గడ్డి ఇవ్వండి, గోగ్రాసాన్ని ఇవ్వండి, లేదా గోవులకి ఏదేటువంటి మీకు చేతనైనంతలో, మీ దగ్గర ఉన్నంతలో ఏదో ఒకటి విత్తన పప్పులు నానబెట్టి పెట్టండి, లేదా గోగ్రాసాన్ని కొనివ్వండి. గోసేవ చేయడం వల్ల శని భగవానుడు ఇంకా మీకు అనుకూలిస్తారు. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ దోషమంతా కూడా తొలగిపోతుంది, అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. విద్యార్థులకు శుభకరమైనటువంటి పరిస్థితులు, ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్తో నూతన స్థలాలకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు కోరుకున్నటువంటి స్థలానికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలుగుతాయి. వ్యాపారస్తులకి చాలా బాగుంది, మంచి మంచి వ్యాపారాలు చేస్తారు, ధనం ఏదో రూపంలో చేతికి అందుతుంది. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి భయంకరమైనటువంటి సమస్యలకి పరిష్కారాలు లభించబోతున్నాయి, ఆల్రెడీ కొంతవరకు లభించాయి. మీరు ముందుకు వెడుతూ ఉన్నారు కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా దూరపు ఆలోచనతో, మంచి ఆలోచనతో, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. ఈ కార్తీక మాసంలో రేపు వచ్చేటువంటి పౌర్ణమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున సంభవించేటువంటి గ్రహణ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. దానివల్ల అనారోగ్య సూచనలు పెరగకుండా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్గా నాకు అన్నీ తెలుసు, నేను ఆలోచించగలను, నాకే శక్తియుక్తులు ఉన్నాయనేటువంటి దిశగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఏ రూపంలో అంటే మిమ్మల్నే మీరు ఎక్కువగా అంచనా వేసుకోవడం చేయడం వల్ల పరిస్థితులన్నీ కూడా మించిపోయి మీ అంచనాలను మించి ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళండి. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపదంలో మీరు దూసుకువెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త, శుభం భూయాత్.